మొదటి పండుగ సో ఉగాదికి కాల గణనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటారు కాలాన్ని ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ ప్రకారం విడగొట్టడం దాని విభజన చేయడం ఏం లేదు ఒక్కొక్క యూనిట్ ని మనం కోస్ట్ చేయడం దానికి ఒక శక్తిని ఒక పొటెన్సీని ఇవ్వడం అలాగే ఆ కాలంలో ఏం జరుగుతుందో చెప్పగలగటం ఆ చెప్పడానికి ఒక లెక్క కావాలి ఎక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి ఆ స్టార్టింగ్ పాయింట్ ఉగాది ఈ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ ఈ పాడ్యమి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఆవృత్తం పూర్తయ్యేదాకా ఈ ఘడియలు వి ఘడియలు ఇవన్నీ తీసుకొస్తూ ఇదిగో ఈ కాలాలలో ఇవన్నీ జరుగుతాయని జ్యోతిష్ శాస్త్రం మనకి జ్యోతిష్ శాస్త్రం అంటే లేదు వెలుగు బాట ఇదిగో ఈ వెలుగు బాటలో మీరు నడవండి జ్యోతిర్మయమైన ఈ కాలాన్ని మీరు అనుసరించండి దాంట్లో కాస్త ఎత్తుపల్లాలు ఉంటాయి పల్లేర్లు ఉంటాయి అన్ని పూల బాటలు ఉంటాయి అన్నింటి మీద సమానంగా వెళ్ళండి అని సూచిప్రాయంగా చెప్పేదే తప్ప కష్టాన్ని తొలగించేది కాదు కష్టం రాబోతున్నదని చెప్తుంది సుఖమురుస్తుంది హెచ్చరిస్తుంది సూచనాత్మకమైన సూచనాత్మకం ఆనందాన్ని ఇవ్వబోతున్నదని కూడా చెప్తుంది నీ రాబోయే కాలం 12 ఏళ్ల అద్భుత కాలం అంటే అద్భుత కాలం వచ్చినంత ఆనందపడతాడు మనిషి రావటానికి 12 ఏళ్లు పట్టినా కాబట్టి ఈ కాల గణన కేవలం మన కోసం మనని మనం జీవించినంత కాలం ఏ కాలంలో ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పడానికి అనువైనటువంటి ఒక డివిజన్